వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే కోట్లాభిషేకం, ఐపీఎల్ వేలంలో పంత్కు రికార్డు ధర అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. స్పోర్ట్కి సంబంధించిన న్యూస్ని, విశాఖ రైల్వే జోన్కు ముందడుగు. సో ఒకసారి ఇక్కడ చూసినట్లయితే 23.75 కోట్లు కోల్కతా నైట్ రైడర్స్, రిషబ్ పంత్కి 27 కోట్లు లక్నవ్ సూపర్ జైన్స్, శ్రేయస్ అయ్యార్ 26.75 కోట్లు పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ విశాఖ రైల్వే జోన్కు ముందడుగు. 12 అంతస్తుల్లో జీఎం కార్యాలయ నిర్మాణం, 149 కోట్లతో టెండర్లు పిలిచిన రైల్వే శాఖ. ఇక 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని గడువు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించినట్లు కూడా మనం విశాఖ రైల్వేకి సంబంధించిన న్యూస్ని ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే మొండితోక సోదరుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, చంద్రబాబును అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక అన్నట్లు కూడా ఇక్కడ హెడ్లైన్స్ని మనం చూడొచ్చు. 15 మందితో 3 యాక్షన్ టీమ్స్ ఏర్పాటు, బాబుపై నందిగామాలో 2 ఏళ్ల నాటి రాళ్ల దాడి కేసు, అప్పట్లోనే నిందితుల చిత్రాలు విడుదల చేసిన తెదేప, ఉద్దేశపూర్వకంగా నీరు గార్చిన నాటి సిపి కాంతి రాణా అని కూడా మనం ఇక్కడ హెడ్లైన్లు చూడొచ్చు. ఇంకా నాటి రోడ్ షోలో చంద్రబాబు భద్రతా అధికారికి తగిలిన గాయం అన్నట్లు కూడా మనం ఈ చిత్రంలో చూస్తే తెలుస్తోంది. ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఇక సభా సమరం, నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు, మహా గెలుపుతో ఉత్సాహంగా అధికార కూటమి, అదానీ మణిపూర్ అంశాలపై చర్చకు విపక్షం పట్టు అన్నట్లు కూడా శీతాకాల సమావేశాలకు సంబంధించిన అప్డేట్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే విశాఖలో 100 మందితో ప్రధాని మోదీ సభ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ సహా మరికొన్నిటికి శంకుస్థాపనలు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు మరి ఈ సభకు హాజరు కాబోతున్నట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే సెకీ దస్త్రానికి 7 గంటల్లో ఆమోదం, అర్ధరాత్రి ఆర్థిక శాఖ అనుమతి, పరుగులు పెట్టిన దస్త్రం, ఒక్కరోజులో ఒప్పందంపై ముందుకెళ్లిన జగన్ ప్రభుత్వం, ఫలితం 25 ఏళ్లలో ప్రజలపై 1.10 లక్షల కోట్ల భారం పడింది అన్నట్లు కూడా ఇక్కడ మనం హెడ్లైన్ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే భూ వివాదాలకు ముగింపు పలికేలా, డిసెంబర్ తొలి వారం నుంచి రెవెన్యూ సదస్సులు, ఇప్పటికే అందిన ఫిర్యాదులపై సీఎంఓ నిరంతర సమీక్ష, పరిష్కారంలో అన్నమయ్య ప్రథమం, నెల్లూరు అధమం అన్నట్లు కూడా ఇక భూ వివాదాలకు సంబంధించినటువంటి న్యూస్ అప్డేట్ని మనం ఈనాడు పేపర్లో చూడొచ్చు. ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే వాస్తవాలు దాచి అడ్డగోలు రాతలా అని క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం. రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిరాటకంగా ఉచిత విద్యుత్కు గత సర్కార్ చారిత్రక ఒప్పందం, సౌర విద్యుత్ అత్యంత చౌకగా సరఫరా చేస్తామని కేంద్ర సంస్థ సెకి నాడు స్వయంగా లేఖ రాసింది అన్నట్లు కూడా ఇక్కడ మరి హెడ్లైన్ చూస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే సో మనం ఈనాడు పేపర్లో చూసినట్లుగా కూడా లక్నో నవాబు పంత్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక పంత్కు 27 కోట్ల రూపాయలు తీసుకున్న సూపర్ జైన్స్ అన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే అత్యధిక మొత్తం దక్కించుకున్న ప్లేయర్గా పంత్ రికార్డు సాధించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే విద్యార్థుల జీవితాలతో చలగాటమా అని కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ మనం చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని కూడా ఆయన ప్రశ్నించినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఈనాడులో చూసినట్లే నేటి నుంచే పార్లమెంటు సమావేశాలు, డిసెంబర్ 20వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక దీంట్లో 16 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం, అలాగే పార్లమెంటు ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు, జమీన్ ఎన్నికల బిల్లు వాయిదా అన్నట్లు కూడా ఈ అప్డేట్స్లో చూస్తే మనకు అర్థమవుతుంది. రాష్ట్రం ఒప్పందం సెకీతోనే కదా అని క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం. సెకీ తనంతట తానుగా అత్యంత చౌకగా యూనిట్ 2.49కి ఇస్తానని ముందుకొచ్చింది అన్నట్లు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, అలాగే హాజరైన రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి వాళ్ళు చెప్పినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే జేఈ మెయిన్కు దరఖాస్తుల జోరు, జనవరి 2025 సెషన్కు 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక జేఈ పరీక్షలో కీలక మార్పులు చేసిన ఎన్డీఏ, దేశంలోని 16 పట్టణాల్లో పరీక్ష కేంద్రాల తొలగింపు, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్లలో
రద్దు చేసినట్లు చూడొచ్చు. బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, యుఏఈలలో ఏర్పాటు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. అలాగే ఏపీలోని 11 నగరాల్లో పరీక్ష కేంద్రాలను తొలగించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మున్సిపల్ స్కూళ్లలో ఉత్పత్తి పదోన్నతులు. గందరగోళంగా టీచర్ల పదోన్నతుల ప్రక్రియ. 350 పోస్టులకు అర్హులను ప్రకటించి 200తో సరిపెట్టారు అన్నట్లు కూడా ఇక మున్సిపల్ స్కూళ్లలో ఉన్నటువంటి పదోన్నతుల గురించి ఇక్కడ అప్డేట్ మనం చూడొచ్చు. రైల్వే జోన్ పనులకు శ్రీకారం. నెక్స్ట్, నేడు వాయుగుణంగా బలపడనున్న అల్పపీడనం అని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు ఈ నెల 27 నుంచి పడుతున్నట్లు చూడొచ్చు. రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పినట్లు మనం చూడొచ్చు. ఇవి సాక్షి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే, ఆ భేటీలా మర్మమేమి, ఒప్పందంతో సంబంధం లేకుంటే 3 కలిసింది ఎందుకు అని కూడా ఇక్కడ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, జామా మసీదు సర్వేలో ఉద్రిక్తత. జామా మసీదు వద్ద ఆందోళనకారులపైకి బాష్పవాయువును ప్రయోగిస్తున్న దృశ్యం అని కూడా ఈ చిత్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. పోలీసుల కాల్పులో 3 మృతి. తొలుత రాళ్ళు రువ్విన ఆందోళనకారులు ఎయిర్ పిస్తళ్లతో దుండగుల కాల్పులను కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు కూడా అర్థమవుతుంది. కోర్టులో పిటిషన్, సర్వేకు జడ్జి ఆదేశాలు అన్నట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, కల్తీ నెయ్యిపై కదిలిన సిట్, డిఎస్పీల స్థాయిలో విచారణ ప్రారంభం. శ్రీవారి రెండు ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన వైష్ణవి ఎయిర్ డైరీ చెన్నై ల్యాబ్లకు బృందాలు వెళుతున్నట్లు కూడా మనం చూడొచ్చు. అన్ని కోణాల వివరాలు సేకరించిన అధికారులు, 2 డైరీల నుంచి కీలక పత్రాలు స్వాధీనం. ఎయిర్ డైరీలో 13 గంటల పాటు సోదాలు నిర్వహించినట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ తెలుస్తుంది. రైల్వే జోన్ కార్యాలయాలకు టెండర్లు, 149 కోట్ల అంచనాతో పిలుపు. డిసెంబర్ 27 వరకు గడువు. 29 ప్రధాని పర్యటనలో శంకుస్థాపనకు ఛాన్స్. ప్రహారీకి పునాదులు కూడా వేస్తారు అన్నట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే, పోలవరం సొరంగాలకు ముప్పు. వైసీపీ ప్రభుత్వంలో నోచుకొని లైనింగ్ పనులు, నీటి ఊట కారణంగా కూలుతున్న పై భాగాలు, సొరంగాలు పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం. మళ్ళీ తవ్వాలంటే అదనపు వ్యయ భారం అన్నట్లు కూడా పోలవరానికి సంబంధించినటువంటి ఆ న్యూస్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఈ చిత్రంలో చూస్తే మనకు అర్థమవుతుంది, మూసుకుపోయిన తోటగొంది, మామిడి గొంది, ఎడమ సొరంగం, అసంపూర్తిగా తోటగొంది, మామిడి గొంది, కుడి సొరంగం అన్నట్లు కూడా ఇక్కడ చిత్రంలో చూస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, అబద్ధాల్లో తగ్గేదేలే, ఫీజులపై జగన్ పచ్చి అబద్ధాలు అన్నట్లు కూడా మనం ఆంధ్రజ్యోతి పేపర్లో చూడొచ్చు. నేడు కొలువు తీరనున్న మహా సర్కార్, సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్. ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవి, మంత్రులుగా తొలుత 7 కూటమిలో పదవుల పంపిణీ. బీజేపీకి 22-24, సేనాకు 10-12, అజిత్ వర్గానికి 8-10 అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే, ప్రీ లాంచ్ బైప్యాక్ పేరుతో రియల్ మోసాలు. బయటపడుతున్న 100 స్కామ్లు, నిండా మునుగుతున్న సామాన్యులు, విదేశాలకు కూడా ఇస్తున్న వ్యాపారులు అని కూడా ఇక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి న్యూస్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నమ్మించేందుకు సెలబ్రిటీలతో భారీ ఎత్తున ప్రచారం. తరతరాలకు చెరగని చిరునామా అంటూ కుచ్చుటోపి. సాహితీ ఇన్ఫ్రా మొదలు సువర్ణ భూమి దాకా ఇదే కథ అన్నట్లు కూడా మనం చూడొచ్చు. 7.5 4,000 కోట్ల రూపాయల మోసాలు వెలుగులోకి వచ్చినట్లు చూస్తున్నాం. ఇక కఠిన చర్యలకు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కార్ అన్నట్లు కూడా మనం ఇక్కడ న్యూస్లో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు. అదే విధంగా నేడు ఢిల్లీకి సీఎం, లోక్సభ స్పీకర్ కూతురు పెండికి హాజరు కానున్న రేవంత్. ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పెద్దలను పిలిచే ఛాన్స్. కేబినెట్ విస్తరణపైన చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా మనం ఇక సీఎం టూర్ పైన చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, 3 34,00,000 ఫ్యామిలీలు. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్లోనే ఎక్కువ. రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల 30% పైగా ఇక్కడే. ఉద్యోగాలు, ఉపాధి కోసం భారీగా వలసలు. అత్యల్పంగా ములుగులో 98,080 ఫ్యామిలీలు సమగ్ర సర్వేలో అని కూడా అక్కడ వెల్లడించినట్లు కూడా మనం చూడొచ్చు.
నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, సమాజంలో స్వార్థం పెరిగిపోతున్నది, సంబంధాల ధ్వంసానికి అధర్మమే కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మహా సస్పెన్స్, మహారాష్ట్రలో కొత్త సీఎంపై కొనసాగుతున్న సందిగ్ధం, సీఎం కుర్చీ కోసం శివసేన బీజేపీ పట్టు, 50-50 పవర్ షేరింగ్ కు షిండే యోచన, నేడు సీఎం డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేస్తారన్న సీనియర్ మంత్రి అని కూడా ఇక మహారాష్ట్రకు సంబంధించిన న్యూస్ ని ఇక్కడ మనం చూస్తున్నాం. పారం కోలలో డేంజర్ బ్యాక్టీరియా, యాంటీబయాటిక్స్ అతి వినియోగంతో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి, ఎన్ఐఎన్ సైంటిస్టుల స్టడీలో వెల్లడి. తెలంగాణ కేరళలో కూడా అధ్యయనం అన్నట్లు కూడా ఇక కోళ్లకు సంబంధించినటువంటి న్యూస్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ మరొక న్యూస్కి వెళ్ళినట్లయితే, ఇక్కడ చివరిగా దిశా పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే, తప్పు లేకుండా డేటా ఎంట్రీ. ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అనే చిత్రంలో మనం చూడొచ్చు, సర్వే బాధ్యత ప్రజలదే, ఎన్యూమరేటర్స్ రాకపోతే పిలిపించుకోవాలి, డేటాతో సంక్షేమ పథకాలు అభివృద్ధికి చొరవని కూడా ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మరి తెలిపినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. ఎవరా ముగ్గురు, టీపీసీసీ చీఫ్ కామెంట్స్తో గులాబీ పార్టీలో దుమారం అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో వారిలో ఇద్దరు మాజీ మంత్రులు పార్టీ మారుతారంటూ కొద్ది రోజులుగా చర్చలు, గ్రేటర్లో పట్టు కోసం హస్తం స్కెచ్, అందుకోసమే మళ్ళీ ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు, వారికి క్యాబినెట్ లో ఛాన్స్ అంటూ ప్రచారం, ఆరా తీస్తున్న గులాబీ బాస్ అన్నట్లు కూడా మరి న్యూస్ లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, మరో సంకల్ప దీక్ష చేపడతాం, 29న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్, కేసీఆర్ హాజరు కావడం లేదు, రేవంత్ పాలనలో మళ్ళీ నాటి నిర్బంధాలు అణచివేతలు, ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని పాలనను కోరుకుంటున్నారని, వచ్చే నెల 9న మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అని కూడా ఇక్కడ కేటీఆర్ తెలిపినట్లు మనం చూడొచ్చు. నేడు మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహాధర్నా, హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కూడా మనం చూస్తున్నాము. మరొక న్యూస్ చూసినట్లయితే, పిరికి వాళ్ళు బీఆర్ఎస్కి అవసరం లేదు, పదవులపై వ్యామోహం ఉన్న వాళ్ళు సైతం 10 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, స్థానిక సంస్థల ఎన్నికల సత్తా చార్థమని కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ వ్యాఖ్యలు చేసినట్లు మనం చూడొచ్చు. జగిత్యాల కార్యకర్తల సమావేశంలో ఆవిడ మాట్లాడినట్లు కూడా మనం చూడొచ్చు. అదానిపై సుప్రీంలో పిటిషన్, అవినీతిపై విచారణ జరపాలంటూ దాఖలు, ఇంధన ప్రాజెక్టులపై సమీక్షించనున్న బంగ్లాదేశ్, శ్రీలంక ఓడరేవు ప్రాజెక్టుపై యుఎస్ ఏజెన్సీ రివ్యూ అని కూడా మనం చూస్తున్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే, పైసలిస్తే ఈడబ్ల్యూఎస్ అన్నీ ఉన్నా జాంతానాయ్ అన్నట్లు కూడా మరొక న్యూస్ని ఇక్కడ చూస్తున్నాం. ఇతర సర్టిఫికెట్ల జారీకి ఇదే పద్ధతి, మధ్యవర్తులతో గిద్దావర్ల వసూళ్లు, ధృవపత్రాల వారీగా డబ్బులు డిమాండ్ అన్నట్లు కూడా మనం చూస్తున్నాము. ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, ఏడాది పాలనపై ఏఐసీసీకి రిపోర్ట్, నేడు ఢిల్లీకి రేవంత్, అంశాలపై అగ్రనేతలకు వివరణ అని కూడా మనం చూస్తున్నాం. ఇక జనవరి 20 దావోస్ సదస్సు హాజరు కానున్న మంత్రి శ్రీధర్, అధికారుల బృందం, అమెజాన్ సహా పలు కంపెనీలతో ఒప్పందాలకు కసరత్తు అన్నట్లు కూడా మనం చూస్తున్నాం. సో ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోప్రాణం.